హన్మకొండ జిల్లాలో మరోసారి ర్యాగింగ్ కలకలం సృష్టించింది. హసన్ పర్తిలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులతో పాటు యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ జిల్లాలో మరోసారి ర్యాగింగ్ కలకలం సృష్టించింది. హసన్ పర్తిలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులతో పాటు యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ర్యాగింగ్ చేయడం, దానికి తోడు యూనివర్సిటీ యాజమాన్యం మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ బాధితులు కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వరంగల్ లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగుతుంది. ముఖ్యంగా జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేయడమే కాకుండా నానా బూతులు తిడుతూ పిడుగుద్దులు గుద్దుతూ అతన్ని శారీరకంగా మానసికంగా హింసించడంతో విద్యార్థి వెళ్లి స్థానిక హసన్పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఘటన బయటకు వచ్చింది. అయితే ఆలస్యంగా ఈ ఘటన బయటకు వచ్చినప్పటికీ కూడా ఏదైతే జూనియర్ విద్యార్థి జాటోతో దిలీప్ కుమార్ ఉన్నాడో అతను తాను లంచ్ చేస్తున్న క్రమంలో అక్కడికి గార్డెన్ కు వెళ్లిన సీనియర్ విద్యార్థులు వాళ్ళు పిలిచిన చోటకు రమ్మని చెప్పేసి పిలవడంతో తను నిరాకరించడంతో తన కులం పేరుతో దూషించడమే కాకుండా అక్కడికి బూతులు తిడుతూ తనను పిడిగుద్దులు గుద్దారంటూ కూడా సీనియర్లు అయినటువంటి ఫిరోజ్, అదే విధంగా మాలిక్, శ్రీకేష్, నందన్ సహా మరో 10 మంది తనని తీవ్రంగా బూతులు తిడుతూ తీవ్రంగా దాడి చేశారంటూ కూడా స్థానిక హసన్పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టి ఆ 4 సహా మిగతా 10 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి మిగతా పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ప్రతి ఏడాది కూడా ర్యాగింగ్ పైన అవగాహన సదస్సులు, విద్యార్థులకు సెమినార్లు నిర్వహిస్తున్నప్పటికీ, దాని మీద విస్తృత ప్రచారం కల్పిస్తున్నప్పటికీ కూడా ఈ ర్యాగింగ్ భూతం మాత్రం వదలడం లేదు. అసలు దీంతో అయితే ఎస్ఆర్ యూనివర్సిటీలో అటు యాజమాన్య నిర్లక్ష్యము, అధ్యాపకుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. అటు వాటిలో ఎస్ఆర్ యూనివర్సిటీలో యాజమాన్య పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ర్యాగింగ్ భూతం పెనుభూతంగా. గతంలో కూడా ఇటువంటి ర్యాగింగ్ కి సంబంధించినటువంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? వేరే వారు కూడా ఈ కంప్లైంట్ సంబంధించి స్పందించడం గానీ, వేరే విద్యార్థులు మాట్లాడడం గానీ, పేరెంట్స్ మరణం గానీ జరిగిందా? ఎస్ ఆశ, అంటే గతంలో ఇదే క్యాంపస్ లో కూడా ర్యాగింగ్ భూతానికి ఒక అమ్మాయి కూడా బలైన ఘటన మనం గత సంవత్సరం చూసాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ ఇలానే జూనియర్ అయిన దిలీప్ కుమార్ కు ఎదురు కావడంతో అయితే కలకలం రేగుతుంది. ఎస్ఆర్ విద్యా సంస్థలు పేరుతోటి యాజమాన్యం అయితే క్యాంపస్లు పెరుగుతున్నాయి తప్ప పర్యవేక్షణ కరువు అయిందంటూ కూడా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో అమ్మాయి చనిపోయినప్పుడు కూడా అనేక సార్లు చెప్పారు. అయితే పోలీసులను ఇటు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ యాజమాన్యాలు విద్యార్థుల పైన మాత్రము పర్యవేక్షణ లేకుండా చేయడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికైనా ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యము విద్యార్థుల పైన నిఘా ఉంచడమే కాకుండా పర్యవేక్షణ ఉండాలి. అటు అధ్యాపకులు కానీ యాజమాన్యం కానీ ఎప్పటికప్పుడు అటు హాస్టళ్లలో కానీ ఇటు క్లాస్ రూమ్లలో కానీ మిగతా రీడింగ్ పీరియడ్స్ లో కావచ్చు, అటు ఆటల సమయంలో అన్ని సమయాలలో క్యాంపస్ లోపల మాత్రం విద్యార్థుల యొక్క నడవడిక పైన, గమనిక పైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అటు విద్యార్థి తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.